నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారు మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి వారి ఆదేశాల మేరకు శుక్రవారం వాటరింగ్ డే సందర్భంగా ఈ రోజు స్థానిక 9వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమళ్ళ అన్నపూర్ణ గారు మొక్కలకు నీరు పోశారు. మొక్కలు నాటేందుకు ప్రజలందరూ ముందుకు రావాలన్నారు. తమ తమ ఇండ్ల ముందు చెట్లకు నీళ్లు పోసి కాపాడాలని, పర్యావరణ రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అదేవిధంగా 8-9వ వార్డులలో ప్రధాన నాలలో డీఫీల్డ్ తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ కమిటీ సభ్యులు నాగభూషణం, లక్ష్మయ్య, అన్వర్, సాయి, ఉదయరామ్, సిరెడ్డి, ఇన్ఛార్జ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ శశిగారు మరియు కమిటీ సభ్యులు సాయి, రామచంద్రారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, కృపాల సంఘం మంత్రివర్యులు కేటీఆర్ సార్ ఆదేశాన్ని సారంగా మరియు స్థానిక శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారు సార్ ఆదేశానుసారంగా కూడా ఈరోజు వాటరింగ్ డే అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ఎందుకంటే మనం పెట్టిన చెట్లను మనమే రక్షించుకోవాలి కాబట్టి ప్రతిరోజు పోయాలి చెట్లకు నీళ్లు. కానీ వారంలో శుక్రవారం రోజు నీళ్లు పోయాలనేది మున్సిపాలిటీ నుంచి మేము తీసుకున్నాము. ఇది తీసుకొని 3 వారాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏంటంటే చెట్లు మానవ జాతికి చాలా ఉపయోగపడుతున్నాయి కాబట్టి కాలుష్యాన్ని రక్షించుకోవడానికి చెట్లు బాగా దోహదపడుతున్నాయి. చెట్ల వల్ల కూడా ఎక్కువ వర్షం కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. చెట్లను రక్షించుకోవాలి మనం చిన్నపిల్లలు కాకపోతే చిన్నప్పటి నుంచి చెట్లను పిల్లల్ని ఎట్లా రక్షించుకుంటామో చెట్లను కూడా మనం నాటినప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా కూడా ఆ విధంగా రక్షించుకోవాలని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. ప్రతి వార్డులో కూడా ఎవరెవరి ఇంటి ముందు అయితే చెట్లు నాటుంటాయో వారు ఆ ఇంటి ముందున్న చెట్లను కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు నీళ్లు పోయాల్సింది కూడా నేను వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నా. వార్డు కౌన్సిలర్లు కూడా 3 వారాల నుంచి ఈ కార్యక్రమాన్ని మా కౌన్సిలర్లు కూడా విజయవంతం చేస్తుండ్రు. ఎందుకంటే చెట్లను రక్షించుకోవాలి. చెట్లను రక్షించుకున్నప్పుడే మన ఆరోగ్యం కానివ్వండి, కాలుష్యం కానివ్వండి, అన్ని విధాలు కూడా మనకు చెట్లు ఉపయోగపడతాయి. మానవ జాతి మనగడకు చెట్లు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి చెట్లను రక్షించుకుందాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం.